హాయ్ హ్యాండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు ఈ రోజు మనం ఛానల్ అయితే టర్మినేట్ అయితే అయింది సో రికవర్ ప్రాసెస్ ఎలా చేయాలనేది అయితే చూపెడతాం ఫామ్ ఫిల్అప్ ఎలా సబ్మిట్ చేయాలనే అయితే క్లియర్ గా అయితే చెప్తాను ఓకేనా కొన్నిసార్లు యూట్యూబ్ అయితే మిస్టేక్ అయితే చేస్తుంది మీ ఛానల్ అయితే టర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు అయితే ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయండి కొన్నిసార్లు మీకు అయితే ఏ ప్రాబ్లం లేనిచో మీకు అయితే ఛానల్ అయితే రిటర్న్ అయితే వస్తుంది ఓకేనా సో మీకైతే ఈమెయిల్ అయితే రిసీవ్ అయితే అవుతుంది ఓకేనా కంప్యూటర్ గైడ్లైన్స్ కావచ్చు వేరే ఇష్యూ కావచ్చు ఓకేనా ఇందులో మీకు అపిల్ అనే ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది ఓకేనా మేక్ షూర్ విల్ విల్ ఫిల్అ టు అపిల్ సబ్మిషన్ చెప్పేసి మనకైతే షో అయితే అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం సబ్మిట్ అయితే ఫిల్అప్ అయితే చేసేక ముందు లింక్ అయితే క్లిక్ అయితే చేసుకున్నాం మన ఛానల్ యూఆర్ఆర్ అయితే షో అయితే అవుతుంది సో ఏ రీజన్ అయితే అకౌంట్ అయితే క్లోజ్ అయితే చేస్తారని కూడా దిస్ ఆప్షన్ ఇస్ బిన్ టర్మినేటెడ్ మల్టిపుల్ ఆర్ సర్వ్ వైలేషన్స్ ఆఫ్ యూట్యూబ్ పాలసీస్ అగనైజ్ ప్రాక్టీస్ అండ్ మిస్లీడింగ్ కంటెంట్ మూలకంగా అయితే ఛానల్ అయితే టర్మినేట్ అయితే అయింది ఓకేనా సో ఇప్పుడు మనం తిరిగి ఈమెయిల్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటాం మాక్సిమం వచ్చేసరికి స్పామ్ ఆ తర్వాత డిస్పెక్టివ్ ప్రాక్టీసెస్ ఆ తర్వాత మిస్లీడింగ్ కంటెంట్ మూలకంగా ఛానల్ అయితే సస్పెండ్ అయితే చేస్తారు యాక్చువల్గా మీరు లింక్ ఇచ్చినా గానీ వీడియోలో వైలెన్స్ చేసినా గానీ ఇన్ రిలేటెడ్గా ట్యాక్స్ ఇచ్చినా గానీ ఇలాంటి ప్రాబ్లమ్ అయితే అక్కడైతే అవుతుంది ఓకేనా మ్యాక్సిమం వచ్చేసరికి మీ ఏ యూట్యూబ్ లో కానీ వీడియోస్ లో కానీ మీరు టైటిల్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంది మిస్లీడింగ్ అయితే చేయకండి ఇప్పుడు మనం అపిల్ ఆప్షన్ అయితే ఉంటుంది దాని అయితే క్లిక్ అయితే చేసుకుందాం సో అపిల్ ఆప్షన్ క్లిక్ చేశాక అన్నబుల్ టు అక్సెస్ గూగుల్ ప్రోడక్ట్ అయితే షో అయితే అవుతుంది ఈ ఫామ్ అయితే ఫిల్ అప్ చేసి అయితే సబ్మిట్ అయితే చేయాలి ఓకేనా సో ఓకేనా మీరు అయితే క్లియర్ గా అయితే చెప్పాలి ఇలా నా ఛానల్ అయితే ఏ ఒక ప్రాబ్లం అయితే లేదు నేనైతే గా అయితే ఒరిజినల్ కంటెంట్ తో వేస్తున్నాను సో ఏ ఒక ఇష్యూ అయితే లేదు నగ రికవర్ అయితే చేసి ఇవ్వండి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి సో ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి మనకు నేమ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి సో స్టార్ సింబల్ ఉంది కదా ఆ స్టార్ సింబల్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఇచ్చినారో అది ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేయాలి ఓకేనా యువర్ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి మీ ఐడెంటిటీలో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి ఓకేనా మీరు యూట్యూబ్ లో క్రియేట్ చేసి ఉంటారు కదా మీ నేమ్ ఆ నేమ్ అయితే టైప్ అయితే చేయండి ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఫస్ట్లో అయితే డిఫాల్ట్ అయితే సెట్ అయి ఉంటుంది అది అలాగే అయితే పెట్టుకోండి ఈమెయిల్ అడ్రస్ యు టు యూ సైన్ ఇన్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అడుగుతున్నాం మీరు ఈమెయిల్ అడ్రస్ ఏ ఇమెయిల్ అయితే సైన్ ఇన్ అయితే చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు ఈమెయిల్ అడ్రస్ డిఫాల్ట్ అయితే సెట్ అయితే అవుతుంది ఓకేనా నెక్స్ట్ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతారు ఆసెటీస్ మీకు అయితే జీమెయిల్ అక్సెస్ అయితే అవుతుంది కదా ఈ ఇమెయిల్ అడ్రస్ మీరు కాపీ చేసి పేస్ట్ అయితే చేసుకోండి లేకపోతే సెకండరీ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు అయితే ఇచ్చుకోవచ్చు ఓకేనా సో కాంటాక్ట్ మెయిల్ ఓకేనా మీకు అయితే సబ్మిట్ చేస్తే కాంటాక్ట్ మెయిల్ కి మెసేజ్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఛానల్ యూఆర్ఎల్ అయితే కాపీ చేసి పేస్ట్ అయితే చేయాలి ఇప్పుడు మీరు యూఆర్ఎల్ ఎలా చూడాలంటే మీ ఈమెయిల్ లెటర్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి సో ఈమెయిల్ లెటర్స్ ఓపెన్ చేసిన తర్వాత యూఆర్ఎల్ అయితే కాపీ అయితే చేసుకోండి సో ఇదే మీ ఛానల్ యూఆర్ఎల్ సో యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత మనకైతే ఫామ్కి అయితే వెళదాం సో ఫామ్కి వెళ్ళిన తర్వాత పేస్ట్ అయితే చేయండి సో ఇప్పుడు మనం అయితే యూవర్లు అయితే పేస్ట్ అయితే చేసాం పేస్ట్ చేసిన తర్వాత మీరు అయితే స్క్రోల్ అయితే చేసుకోండి ఫస్ట్లో అయితే మూవ్ అయితే చేసుకోండి ఫస్ట్ మూవ్ చేసిన తర్వాత మనకైతే స్పేస్ ఉంటుంది దాని అయితే క్లియర్ చేయండి బ్యాక్ వచ్చి క్లియర్ చేసేసి నెక్స్ట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి నా యూట్యూబ్ ఛానల్ అయితే ఏ ఒక ప్రాబ్లం లేదు మీ ఛానల్ యూవర్లు అయితే ప్రొవైడ్ చేయండి మీ అయితే చెప్పండి ఓకేనా నేను ఈ కంటెంట్ అయితే వేస్తున్నాను సో తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో గా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి ఓకేనా సో ఇప్పుడు ఆల్రెడీ నేనైతే క్రియేట్ చేసి పెట్టుకున్నా సో క్రియేట్ చేసి పెట్టుకున్నా అయితే నేనైతే పేస్ట్ అయితే చేస్తాను ఓకేనా నీడ్ హెల్ప్ అని చెప్పేసి మీరు అయితే ఇలా చేయండి మీకు మల్టిపుల్ ఏ ఒక రీజన్ అయితే లేదు కానీ యాక్చువల్గా నేను ఇలాంటి ఏమి ఒకటి యూస్ అయితే చేయలేదు ఓకేనా సో కాపీరేట్ కానీ ఒరిజినల్ కంటెంట్ మీట్ చేసి వేసుకున్నాను ఓకేనా ట్యాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఏ ఒక్క వైలెన్స్ అయితే లేదు అని చెప్పేసి అయితే సబ్మిట్ అయితే ఇవ్వాలి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ నేమ్ అయితే ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏం చెప్తున్నారో డీటెయిల్ గా అయితే వాళ్ళకి అర్థమైనట్లయితే చెప్పండి ఓకేనా సో ఇప్పుడు మనం అయితే ఫుల్ గా అయితే ఎంటర్ అయితే చేసుకున్నాం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది దాని అయితే క్లిక్ అయితే చేయండి సో క్లిక్ చేశాక మనకైతే ఫామ్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది సో ఇప్పుడు మనకు సబ్మిట్ అయిన తర్వాత మనకైతే ఈమెయిల్ మూలకంగా అయితే కాంటాక్ట్ అయితే అవుతామని అయితే చెప్తున్నారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ కాంటాక్టివ్ యువర్ గూగుల్ అకౌంట్ టీమ్ యూ విల్ బి రివ్యూ యువర్ రిపోర్ట్ యూ విల్ బి కాంటెటివ్ అండ్ యువర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు షేర్ అని చెప్పేసి అయితే ఉంటారు ఓకేనా మీ ఛానల్ రివ్యూ అయితే వెళుతుంది ఇప్పుడు అయితే వాళ్ళైతే రివ్యూ అయితే చేసి మీకైతే మెయిల్ అయితే పంపుతారు మీ ఛానల్ అయితే బ్యాక్ వస్తుందా లేదని చెప్పేసి అయితే వాళ్ళైతే మెయిల్ అయితే చేస్తారు సో ఇప్పుడు మనం అయితే మెయిల్ ఓపెన్ అయితే ఓకేనా ఫీడ్బ్యాక్ మెయిల్ అయితే మనకైతే వచ్చింది ఆటోమేటిక్ మెయిల్ అయితే మనకైతే రిసీవ్ అయితే ఉంది ఓకేనా ఫామ్ ఫిల్ అప్ చేసాం కదా అందుకు కన్ఫర్మేషన్ గా అయితే వచ్చింది ఓకేనా మాక్సిమం వచ్చేసి టూ త్రీ డేస్ అయితే పడుతుంది మనం టూ త్రీ డేస్ అయితే వెయిట్ అయితే చేయాలి ఆ తర్వాత మనకైతే మెయిల్ అయితే రిసీవ్ అయితే అవుతుంది ఓకేనా మీ ఛానల్లో ఏ ఒక ప్రాబ్లం లేనించో మీకు అయితే ఛానల్ అయితే దొరుకుతుంది ఓకేనా అలాంటప్పుడు మీ ఛానల్లో తిరిగి సస్పెండ్ అయింది అనుకోండి తిరిగి మీరు యూట్యూబ్ సపోర్ట్ టీమ్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి యూట్యూబ్ సపోర్ట్ టీం కాంటాక్ట్ అయ్యి మీ ఛానల్ అయితే ఏ ఒక ఇష్యూ అయితే లేదు ఎందుకు ఇలా చేశారు లింక్ అయితే పంపండి ఏ ఏ రీజన్ ఇలా అయితే చేశారని చెప్పేసి అయితే వాళ్ళకైతే ఫోర్స్ అయితే చేయండి మీ ఛానల్ అయితే దొరకడానికి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంది అనుకుంటా సో యూస్ఫుల్ గా ఉన్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఇచ్చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డేస్